कांग्रेस को अधिकारमिस्ते अंत चीकटे मिगुलुतुंदन्नारु मंत्री केटीआर कर्नाटक प्रजल दुस्थिति चूसिन तर्वात तेलंगाण प्रजलकु कूडा ई विषयं अर्थमैंदनि तेलिपारु। స్వయంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సైతం ఇదే విషయాన్ని అంగీకరించారని చెప్పారు మంత్రి కేటీఆర్. తాము కర్ణాటకలో 5 గంటలే కరెంట్ ఇస్తున్న విషయాన్ని డికే ఒప్పుకున్నారని గుర్తుచేశారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్న తెలంగాణలో 5 గంటల కరెంట్ ఇస్తామని చెప్పడం విట్టూరంగా ఉందని ఎత్తేవా చేశారు. ఇలాంటి నేతలకు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని ఆగం చేస్తారని హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్. చెంపలేసుకుంటారు వాళ్ళు చెంపలేసుకుంటారు. మేమే తప్పు పని చేసినాం, బుద్ధి తక్కువ పని చేసినాం. ఈ సన్నాసులు కొట్టేసి ఉన్న మంచి కరెంట్ అంతా నాశనం చేసిరు వీళ్ళు. దయచేసి మీరు కూడా వాళ్ళ ట్రాప్లో పడకురండి. పాపం వాళ్ళు వచ్చారు. వస్తే నిన్న కర్ణాటక మంత్రి వచ్చిండు, ఆయన ఉప ముఖ్యమంత్రి శివకుమార్. ఆయన ఉత్తగానే రాలే, పైసలు పట్టుకొని వచ్చిండు, కానీ ఏదో పైకి ఏదో డికే శివకుమారు పీకే శివకుమారు వచ్చిండు. ఏం పీకేది ఏం లేదు, కానీ వచ్చిండు. వచ్చినాక ఆయన అంటుండి వచ్చి పాపం వీళ్ళు ఏమనుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు, ఆయన వచ్చి మమ్మల్ని ఏదైనా లేపి ఏదైనా చెప్పిపోతాడేమో అనుకున్నారు. ఆయన ఏం చేసిండు, వచ్చి కుండబద్దలు కొట్టి ఉన్న ముచ్చట చెప్పిండు. ఏం చెప్పిండు, కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిండు. మరి కింద ఉండే తెలంగాణ రైతు ఏమనుకుంటాడు చెప్పు. ఓరి వీడెవడరా భయ్, వచ్చి నాకు 24 గంటల కరెంట్ వస్తే నాకు వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తున్నా అని చెప్తుడు. వాళ్ళు వీళ్ళు కోటేస్తే 5 గంటలు వస్తుంది అనుకోడా? ఇప్పటికే రేవంత్ రెడ్డి 3 గంటలు ఇస్తా అని చెప్పని చెప్పే, 3 గంటలు సరిపోద్దని చెప్పని చెప్పే. తెలంగాణ రైతులు ఆలోచనలు పడతారా పడరా? గింత మేధావులకు రాష్ట్రాన్ని అప్పజెబుదామా? గిసంటి సన్నాసులకు రాష్ట్రాన్ని అప్పజెబుదామా? ఆలోచించండి. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక విద్యార్థి యువజన ఆత్మీయ సమ్మేళనం జరగాలి. దానికి మీరు ఒక్కొక్కరు కేసీఆర్ లాగా మీరే నాయకత్వం వహించాలి. ఇది ఎవరిదో ఎలక్షను, క్యాండిడేట్ ఎలక్షను మాది కాదు కాదు. ఏ క్యాండిడేట్ లేడు. మొన్న కేసీఆర్ గారు చెప్పారు 119 మంది కేసీఆర్లు పోటీ చేస్తున్నారు అనుకోండి, ప్రతి చోట కేసీఆర్ నిలబడుతున్నాడు. రాష్ట్రం రేపటి రోజున ఆయన చేతిలో పెట్టే ఎన్నిక ఇది.